సౌమ్య మన నాకు ఐస్ క్రీమ్ ఫ్రిజ్ లో ఉంది ఫ్రిజ్ లో ఉంది ఓకే అయ్యో ఫ్రిజ్ లో ఐస్ క్రీమ్ అయిపోయింది అయిపోయినా అంటే నాకు ఐస్ క్రీమ్ లేదా ఏం పర్లేదు ఇదినో ఇదినాలా థాంక్ యు సౌమ్య అదదు నేను తినిపిస్తా ब्रेड पैकेट टमाटो केचप मूंग दाल पैकेट डेरी मिल्क बूस्ट पैकेट चॉकलेट डब्बो इवन्नी तीसुकोनु ओके ना थैंक यू सौम्य ऐस्क्रीम तिनिपिंचिनंदुकु थैंक यू सौम्य मा तिंटुन्नाम कनिपिसले ऐस्क्रीम सौम्य मरि नाकु फ्रिज लो उंदि तेच्चुको दीन कंपेर నేను దీనికంటే ఎక్కువ ఇస్తా తెలుసా తీసుకుంటే తీసుకో లేకపోతేలేదు నేను ఇప్పుడు పోయి 5 లీటర్ల ఐస్ క్రీమ్ తెచ్చుకుంటా 5 కిలోల చాక్లెట్ పౌడర్ తెచ్చుకుంటా 5 కిలోల డైరీ మిల్క్ తెచ్చుకుంటా అన్ని తెచ్చుకుంటా నీకు ఒక్కటి కూడా ఇయ్యా ఇంత ఇస్తావా నాకు చెప్తాని పని ఏమైనా తెచ్చుకో నేను అయితే ఐస్ క్రీమ్ ఇయ్యా మమ్మీ నాకు కొన్ని పైసలు కావాలి మమ్మీ ఎందుకు బెట అంటే అర్జెంట్ అవసరం మమ్మీ దేనికి అంత అవసరం వచ్చింది అంటే కొన్ని బట్టలు కొనుకుందాం అనుకుంటున్నా మస్సరం లేదుగా అసలు వేసుకోని ఇంకా బట్టలు లేవు మమ్మీ మొన్న పోయిన వారం కొన్నా అంటే మళ్ళీ కొనలే మమ్మీ నా అసలు అవునా నా కార్డ్ ఇస్తా నీ ఇష్టం వచ్చినంత షాపింగ్ చేసుకో థాంక్యూ మమ్మీ ఈ మమ్మీ తీసుకో బెట థాంక్యూ మమ్మీ మొత్తం షాపింగ్ చేసుకొని వస్తా ఓకేనా మమ్మీ ఆ చెప్పు ఎందుకు మమ్మీ అంత హార్ష్గా మాట్లాడుతావు అంటే మమ్మీ నాకు కొన్ని పైసలు కావాలి మమ్మీ దేనికి ఎందుకంత అవసరం వచ్చింది ఏమంత అవసరం రాలే ద్రపోయి బట్టలు లేచుకుంటా పండుగ వస్తుంది కదా బట్టలు లేకుంటే ఏమన్నా అవుతుందా మొన్ననే కొన్నావు కదా మొన్ననే కొన్నావు మమ్మీ 2 సంవత్సరాలు అయిపోయినా దసరా కొన్నా నేను అప్పుడు కొన్నా ఇప్పుడు కొన్నా నాకు సంబంధం లేదు పోయి గమనం అడుకో మమ్మీ ఇప్పిసా ఇప్పియాను ఒకటే మాట నేను ఇయ్యా నువ్వు కింద వాడు ఏడ్చినా నేను ఇయ్యాలి ఇప్పి మమ్మీ బట్టలు లేవు సరే ఇస్తున్నా ఏడవకు థాంక్యూ ఈ మమ్మీ ఇచ్చేసి తీసుకో హై బై ఏంది మమ్మీ ఆటలు ఇచ్చావు నీకు అదే ఎక్కువపో ఆ ఇదే ఎక్కువనా సో గైస్ చాలా మంది యూజర్స్ విత్డ్రా ఇంకా డిపాజిట్ దగ్గర చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ ల ఎందువల్ల బ్యాంక్స్ వల్ల సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చింది అదేంటంటే క్రిప్టో కరెన్సీల ట్రేడ్ చేయడం ఇల్లీగల్ కాదు అండ్ బ్యాంక్స్ వాళ్ళని అలౌ చేయమన్నారు క్రిప్టో ఎక్స్చేంజ్ చేయడానికి ఎప్పుడు అన్ని నెసెసరీ చెక్స్ చేసిన తర్వాత సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రిప్టో కరెన్సీ మార్కెట్లను నియంత్రించడానికి వాటికి అవసరమైన స్టెప్స్ తీసుకుంటానని అండ్ వాటిని కంప్లీట్ గా బ్యాన్ చేయొద్దని ఇటీవల ప్రకటించింది రీసెంట్ డెవలప్మెంట్ ఇన్ క్రిప్టో స్పేస్ ఏందంటే చాలా మంది క్రిప్టోని అడాప్ట్ చేస్తున్నారు అండ్ డే బై డే అనేది ఇంక్రీజ్ అవుతుంది మోర్ గవర్నమెంట్ మోర్ పీపుల్ అండ్ కంపెనీస్ కూడా జాయిన్ అవుతున్నారు అండ్ క్రిప్టో స్పేస్ లో మోర్ దెన్ 10% ఇండియన్ యూజర్స్ ఆర్బీఐ అయితే తన ఓన్ క్రిప్టో కరెన్సీని స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉంది అండ్ బిట్కాయిన్ ఏటీఎంస్ యుఎస్ఏ లో ఉండే కానీ ఇప్పుడు బెంగళూరులో కూడా స్టార్ట్ అయినాయి అండ్ దిస్ ఈస్ ది పర్ఫెక్ట్ టైం టు ఎంటర్ ఇన్ టు ది క్రిప్టో కరెన్సీ మార్కెట్ అనమాట ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ క్రిప్టో స్పేస్ ఎవరు అంటే జాక్ డార్సీ సీఈఓ ఆఫ్ ట్విట్టర్ ఎలాన్ మస్క్ టెస్లా లియోనల్ మెస్సీ మైక్ టైసన్ ఇంకా చాలా మంది ఉన్నారు కార్పొరేట్స్ ఇన్ క్రిప్టో స్పేస్ ఏవేవంటే పేపాల్ టెస్లా ఫేస్బుక్ వాల్మార్ట్ ఇంకా చాలా కార్పొరేట్స్ ఉన్నారు కాయిన్ స్విచ్ కుబేర్ లో మీరు 75 కంటే ఎక్కువ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ అండ్ సింప్లియెస్ట్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా అండ్ దీంట్లో మీరు 100 రూపీస్ తోటి కూడా మీ క్రిప్టో జర్నీని స్టార్ట్ చేయొచ్చు అండ్ ఇన్వెస్ట్ చేయడానికి ఈజీగా సింపుల్ యూఏ తో పాటు మీరు దీంట్లో ఈజీగా ట్రేడ్ చేయొచ్చు అంత సులువుగా ఉంటది ఒక ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసినంత ఈజీగా ఉంటది 6 మిలియన్ యూజర్ రిజిస్ట్రేషన్స్ ఇన్ 11 మంత్స్ అండ్ మీరు దీంట్లో సైన్ అప్ చేయగానే మీకు 50 రూపీస్ రెఫరల్ బోనస్ లాగా కూడా వస్తుంది ఇది చాలా స్మార్ట్ అండ్ సూపర్ ఫాస్ట్ కేవైసీ అండ్ దీంట్లో మీరు ఇన్స్టెంట్ గా విత్డ్రా చేసుకోవచ్చు అండ్ డిపాజిట్ కూడా చేసుకోవచ్చు అండ్ మీరు ఇంకా క్రిప్టో కరెన్సీ గురించి నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి కాయిన్ స్విచ్ యూట్యూబ్ ఛానల్ ని సో గైస్ ఇప్పుడే విజిట్ చేయండి కాయిన్ స్విచ్ కుబేర్ యూట్యూబ్ ఛానల్ సామి ఇప్పుడు మనం హోటల్ దిగదాం ఓకేనా రెడీ అంకుల్ రెడీ
అందుకే గుడ్డ అనుకోని రమ్మన్నా నేను మంచిగా తినబుద్ది అవుతుంది. చికెన్ ఉండాలి, మటన్ ఉండాలి, వెజ్ బిర్యానీ ఉండాలి. ఏ వద్దు మమ్మీ. మరి ఏం కావాలి బిడ్డ నీకు? అంటే ఫుడ్ ఏదైనా ఆర్డర్ పెడదాం అనుకుంటున్నా నేను. ఏం ఆర్డర్ పెట్టుకుంటా? పిజ్జా పెట్టుకోవాలి మమ్మీ. పిజ్జా ఏం బాగుంటుంది? బర్గర్ ఆర్డర్ అవు కదా, బర్గర్ ఆర్డర్ పెట్టుకుంటా. ఒక బర్గర్ ఆర్డర్ పెట్టుకుంటా మమ్మీ. ఒకటి ఏం చేసుకుంటా? మూడు పెట్టుకుంటా. సరే మమ్మీ, మూడు ఆర్డర్ పెట్టుకుంటా. డబ్బులు ఉన్నాయి కదా? ఆ ఉన్నాయి మమ్మీ, నువ్వు ఇందాక కార్డు ఇచ్చినావుగా ఉన్నాయి. మమ్మీ ఆకలి అవుతుంది, ఇంట్లో ఏముంది? పొద్దునే తిన్నావుగా, మర్చిపోయినావా? అది కాదు మమ్మీ, మంచిగా ఏదైనా ఉందా దిన్నికి అని. ఆ రోజు నీకు పది కూరలు ఉండాలా? అది కాదు మమ్మీ, నేను మనం ఆర్డర్ పెట్టుకుంటా. ఆర్డర్ లేదు, ఏం లేదు పో. అవంతా కాదు మమ్మీ, నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటా. స్విగ్గీ జొమాటో నుంచి ఏమన్నా బర్గర్ అన్న పిజ్జా అన్న ఏమైనా ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా? గమ్మన ఇంట్లో తినిపో, లేకపోతే మూతి వాళ్ళు. సరే, ఏమవుతుంది ఏమవుతుంది, చిక్కుడుకాయ తింటా. అన్ని కలిపి చేసినావు అనుకో, నీకు ఈ ఆన్సర్ అనేది వస్తుంది. సో సింపుల్ సౌమ్యాంక్స్. ఎందుకు చదువుకో, మంచి చదువుకో. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ వీళ్ళు వస్తావు. ఓకేనా? చదువుకో. ఏం చేసాం, ఏం చేస్తే అర్థం అయితే ఎట్లా చేయాలి? నాకే వస్తుంది, నీకేం వస్తుంది? అరే డౌట్ ఏందో చెప్పు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ చదువుకోలే కదా నేను, పాస్ అయినా. ఇప్పుడు 3D జామెట్రీ చాప్టర్ ఉంది కదా, అలా ఏమో 5, 4, 6 ఇచ్చారు, బి -1, 2, 4 ఇచ్చారు, సి ఏమో 1, 4, 3 ఇచ్చారు. ఫైండ్ ద సెంట్రాయిడ్ అని ఉంది. అందుకే మంచి చదువుకోవాలి, సార్ చెప్పినప్పుడు వినాలి. సెల్ఫీలు తీసుకుని ఉండొద్దు, సార్ మంచి చెప్పినప్పుడు వినాలి. ఆన్లైన్ క్లాసులు కూడా అవుతున్నాయి, అవి కూడా వినకుండా బట్టలాగా అనుకుంటాం. నువ్వు ఏదో చెప్తావు అనుకుంటే ఉల్టా నన్నే అంటున్నావా? నాకు తెలుసు నీకేం రాదని. సరే ఆగు, చెప్తా ఎట్లా చేయాలో. పెన్ ఇక్కడి పేపర్. మార్జిన్స్ ఇంపార్టెంట్ మ్యాథ్స్ కి, తెలుసా? బుద్ధి ఉందా నీకు? ఇగో డేట్ కూడా రాయాలి సౌమ్య, దానికి ఒక మార్కులు వస్తాయి తెలుసా? సో ఫస్ట్ క్వశ్చన్ ఎక్కించుకోవాలి మనము. ఓకే ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఎక్కించుకున్న తర్వాత మెయిన్ థింగ్ ఏం చేయాలి తెలుసా? ఫోకస్ పెట్టాలి. మొత్తం ఫోకస్ అంతే ఇక్కడనే ఉంటుంది. ఫోకస్ ఇక్కడ చూడు, మొత్తం ఫోకస్. ఓకేనా? ఓకే ఓకే. ఇక్కడ ఇక్కడ అస్సలు కన్వీనియంట్లీ అనకు, ఎందుకంటే మొత్తం ఆన్సర్ అంతా పోతుంది. ఇప్పుడే చెప్తున్నాను, తర్వాత నాకు సంబంధం లేదు, ఇప్పుడే చెప్తున్నా. ఓకేనా? తర్వాత సేమ్ క్వశ్చన్ ఎక్కించుకున్న తర్వాత ఈ బుక్ తీసుకొని మమ్మీ నీతో కొంచెం మాట్లాడాలి. మమ్మీ ఏమైంది బెటా, అంత డల్లు ఉన్నావు? మమ్మీ అది నువ్వేం అనొద్దు మరి. చెప్పు, నేనేమన్నాను? పక్క ఏమనదు మమ్మీ. నిజంగా ఏమన్నాను? మమ్మీ అది మొన్న ఎగ్జామ్ లేనేగా మమ్మీ. అవును. అయితే దాంట్లో ఫెయిల్ అయినావా? మమ్మీ ఫెయిల్ అయినా, సారీ మమ్మీ, సారీ మమ్మీ. నిజంగా ఫెయిల్ అయినావా? మమ్మీ అది ఎగ్జామ్ పేపర్ మస్తు టఫ్ వచ్చింది మమ్మీ, అందుకే ఏం చేయలేకపోయినా మమ్మీ నేను, సారీ మమ్మీ. సరే నెక్స్ట్ టైం మంచిగా చదివి మంచిగా రాయబెట్టా. థ్యాంక్ యూ మమ్మీ, నా మీద కోపం కానందుకు థ్యాంక్ యూ. మంచి చదువుకుంటా మమ్మీ. మమ్మీ చెప్పేందో, ఇంతో కొంచెం మాట్లాడాలి మమ్మీ. ఏమైంది, అంత డల్ ఉన్నావు? మమ్మీ అది ఎవరు కొట్టిరు? నన్ను ఎవరు కొడతారు మమ్మీ, నేను మంచిగా ఉన్నా. గమ్మున చెప్తావా, రెండు కొట్టమంటావా? చెప్తున్నా చెప్తున్నా. అది నాకు అది మొన్న ఎగ్జామ్ లేనేగా మమ్మీ నాకు. అయిండే. అయితే
సేల్ అయిపోయినా మమ్మీ. ఫెయిల్ అయినావా? ఫెయిల్ అయినా మమ్మీ. ఇంతగానం చదువుకున్నావా, ఎందుకు ఫెయిల్ అయినా? మమ్మీ ప్లీజ్ సారీ మమ్మీ, ఏమనకు మమ్మీ. ఓకేనే, అంత పెద్ద కాలేజ్ చేసిన నేను, పైసలు అన్ని దండగా. అయిపోయి ఇంకా తిరిగిపో, మీ దోశలు ఏంబడా, వారు ఏంబడా, తిరుగు తిరుగు. రేపను నీ కాలు బయట పెట్టినావు, కాలు రిపోర్ట్ చేస్తా. వద్దు మమ్మీ, ఇంట్లోనే వాడు. ఇంట్లోనే ఉంటా, ఇంట్లోనే ఉంటా. రేపు నుండి పని నేను బంద్ చేపిస్తా. ఎందుకు? నువ్వు ఇంట్లో పని అంతా చేయి, పైసలన్నా మిగులుతాయి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ్మ. సరే పోతున్నా. సినిమా చూసాం అనుకుంటున్నా ఏదన్నా. సరే తీసుకో. ఉండనులే, డోరేమాన్ చూసాం ఇద్దరం కలిసి. బాగుంది సౌమ్యా డోరేమాన్. నిజంగా నువ్వు కూడా రోజు డోరేమాన్ సినిమాలు ఏం చూస్తావు? అవును నిజంగా నేను డోరేమాన్ చూస్తా. సునియో మస్తు ఉన్నాడు కదా. నేను సునియో గమ్మున డోరేమాన్ వచ్చి నాకు రిమోట్ ఇక్కడ. ఇవ్వ నేను సినిమా చూసుకుంటా, నాకు రిమోట్ గారు ఇక్కడ. ఫస్ట్ నేను వచ్చినా నేనే చూస్తా. సౌమ్య నా మాట లేకపోతే నువ్వు గుండె అయిపోతావు. ఇగో నువ్వు కానీ ఇప్పుడు రిమోట్ వీలేవాళ్ళు ట్రిమ్మర్ వచ్చి ఎందుకంటే ఈ కేసు గుండె చేశా నీకు. ఇగో మాటి అతడు సినిమా వస్తుంది, పోయిన వారం గోలే నేను వెయ్యిలో. ఇగో నేను పోయిన వారం అతడు సినిమా చూడలే, నాకు కావాలి ఇప్పుడు. కానీ నాకు రిమోట్ ఇవ్వలేవు అనుకో, చెప్తున్నా దబిడి దిబిడే దబ్బాడు దిబ్బడి దాస్తానండి. అర్థమవుతుందా? నువ్వు కొడితే నాకు సూపర్ పవర్ ఉంది. సూపర్ బుష్ అంటావా మమ్మీ? చూసుకో నీదే టీవీ. ఏది మమ్మీ ఎప్పుడు సీరియల్ చూసుకుంటూనే ఉంటావు, బోర్ కొట్టదా నీకు? అవునా? చూస్తా అయితే పాప మమ్మీ దీపక్ మమ్మీ దీపక్కు మస్తు కష్టాలు ఉంటాయి తెలుసా నీకు? మమ్మీ ఇప్పటిదాకా నా మీద చూపించింది ప్రేమ కాదన్నమాట. ఎవరు మమ్మీ? మమ్మీ ఈ ఒక్క సీరియల్ ఇంత మంచి ఉందంటే ఏం సీరియల్ లో చదువు నువ్వు? అన్ని చూస్తాను ఇంత పాటు విషయాలు. వదినమ్మ, చెల్లెల కాపురం, ప్రేమ ఎంత మధురం, దేవత, రాధమ్మ కూతురు, ఇంతేనా? ఇంకా మస్తున్నాయి. ఇంకా మస్తున్నాయి, ఇంకా మస్తున్నాయా? అయితే నేను రేపటి నుంచి మీతో పాటు చూస్తా. నువ్వు నన్ను పిలువు సరేనా డైలీ? సరే. నేను కూడా చూస్తా సీరియల్ అయితే. మమ్మీ జర్నీ ఏదైనా చూసి సినిమా చూసుకుంటా. సీరియల్ చూసిన కళ్ళు అనిపిస్తాయి. ఎప్పుడు నీ డబ్బుల సీరియల్ చూసుకుంటూనే ఉంటావు మమ్మీ నువ్వు? సీరియల్ గురించి నీకేం తెలుసు? అదంతా యాక్టింగ్ మమ్మీ. నేను పోతే ఇంకా కూర్చో, నువ్వే చూడు సీరియల్, నీకే అర్థమవుతుంది. మంచివే నాలో ఇంత కిరాతకంగా మస్తు ఎమోషనల్ ఫీల్ అవుతున్నావు మమ్మీ. నువ్వైతే మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయినావు నువ్వు సీరియల్ లోపలికి. మరి సీరియల్ పవర్ అట్లుంది. ఈ సీరియల్ లో ఎమోషన్ లేదో నేనైతే తట్టుకోలేకపోతున్నా. నేను పోతా, నువ్వు చూసుకో మమ్మీ, నువ్వు చూసుకో. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.